అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరను తగ్గించాలని టిడిపి నేతలు నిరసన చేపట్టారు హిందూపురం ఎమ్మెల్యే నందపూరి బాలకృష్ణ పిలుపు మేరకు టిడిపి ఆధ్వర్యంలో సైకిల్ పై ర్యాలీగా పట్టణంలోని పురవీధుల గుండా అంబేద్కర్ సర్కిల్లో నిరసన తెలిపారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హిందూపురం మాజీ ఎంపీ నిమ్మల కృష్ణప్ప మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనా తీరు పట్ల సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన విధి విధానాలపై దుయ్యబట్టారు వెంటనే పెరిగిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు అనంతరం తహసీల్దార్ శ్రీనివాసులకు వినతి అందించారు ఆటోలు బస్సులు చెక్ చేయడమేంది మా పార్టీ కార్యకర్తలను ఊరూరా దిగ్బంధనం చేయడమేంది ఒక రకంగా చెప్పాలంటే బొమ్మనహాల్ మండలం మొత్తం ఈరోజు వందలాది మంది పోలీసుల దిగ్బంధంలో ఉంది దీన్ని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం ఇంత దుర్మార్గమైన పరిపాలన ఎక్కడా ఉండదు దీనికి తగిన మూల్యం జగన్ ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుంది చేతగాని దద్దమ్మ ప్రభుత్వమే ఇట్లాంటి పనులు చేస్తుంది ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ప్రజల కోసం పనిచేసే రాజకీయ పార్టీల కార్యకలాపాలను నియంత్రించడం ఎక్కడా చూడలేదు స్వాతంత్ర సంగ్రామంలో కూడా ఇట్లాంటి నిర్బంధం కని విని ఎరగని రీతిలో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని అందరూ కూడా అర్థం చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వ అధికారులు కళ్ళు తెరిచి చూడమని నేను వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకు ఈ నిర్బంధం ఎవరి కోసం ఎవరి కోసం పనిచేస్తా ఉంది పోలీసు వ్యవస్థ వైసీపీ కోసమా ప్రజల కోసమా రాష్ట్రం కోసమా శాంతి భద్రతల పరిరక్షణ మీ బాధ్యత మేమేం రోడ్డు మీద నడుచుకుంటూ పోతే శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలుగుతుంది వేల మంది రాష్ట్ర వైసీపీ కార్యకర్తలు అనేక కార్యక్రమాలు చేస్తా ఉన్నారే అప్పుడు లేని కోవిడ్ నిబంధనలు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకే వస్తాయా మీకు కాబట్టి ఇప్పటికైనా ఈ ఉన్నతాధికారులు కళ్ళు తెరిచి ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకునే కార్యక్రమాలకు ఇలాంటి యుద్ధ వాతావరణం నిర్బంధ వాతావరణం